డాక్టర్ సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. సమరం గారు రచించినటువంటి సంపూర్ణ ఆరోగ్యం అనే పుస్తకంలో నుండి ఈరోజు ఎపిసోడ్లో మనం సాధారణ పచ్చకామెర్ల గురించి తెలుసుకుందాం. ఇన్ఫెక్టివ్ వైరల్ హెప్టైటిస్. సాధారణంగా వచ్చే పచ్చకామెర్లు ఇన్ఫెక్టివ్ వైరల్ హెప్టైటిస్కి చెందినవి. వైరస్ క్రిములు కాలేయానికి సోకడం వలన ఇటువంటి పచ్చకామెర్లు వస్తాయి. వైరస్ క్రిములు సోకిన కొద్ది రోజులకే కాలేయం వ్యాధిగ్రస్తం కావడం, త్వరితంగా కామెర్లు పెరగడం ఉంటాయి. అందుకనే ఈ కామెర్లని ఎక్యూట్ ఇన్ఫెక్టివ్ హెప్టైటిస్ అంటారు. ఏ గ్రూప్కు చెందిన వైరస్ వలన కాలేయం వ్యాధిగ్రస్తం అవుతుంది కనుక ఈ కామెర్లను హెపటైటిస్ ఏ కామెర్లు అని కూడా అంటారు. పొంగు జ్వరం, ఆట్లమ్మ వంటి అంటువ్యాధులు ఒకేసారి ఎలా ప్రబలుతాయో, కలరా వ్యాధి ఒకేసారి ఎందరికో ఎలా సంక్రమిస్తుందో, అదేవిధంగా ఎక్యూట్ ఇన్ఫెక్టివ్ హెప్టైటిస్ ఒకేసారి ఎందరికో రావడం ఉంటుంది. అందుకని దీనిని అంటువ్యాధుల లిస్టులో చేర్చుతారు. అయితే పచ్చకామెర్లు వచ్చిన వ్యక్తిని తాకటం, అతనితో కలిసి భోజనం చేయటం, ఒకే మంచం మీద పడుకోవటం వలన పచ్చకామెర్లు అంటుకోవు. పచ్చకామెర్లు వచ్చిన వ్యక్తి వాంతి చేసుకున్నా, మల విసర్జన చేసిన ఆ పదార్థాలు త్రాగే నీటిలో కలవగా వాటిని త్రాగడంతో వైరస్ క్రిములు శరీరంలోకి చేరి పచ్చకామెర్లను కలగజేస్తాయి. అలాగే పచ్చకామెర్లు వచ్చిన వ్యక్తి కూర్చున్న మంచం మీద ఈగలు వాలి తిరిగి తినే ఆహారం మీద వాలితే వాటిని భుజించిన వారికి వ్యాధి క్రిములు సంక్రమిస్తాయి. వర్షాకాలంలో పచ్చకామెర్లు ఎక్కువ. వర్షాకాలంలో ఒకేసారి అనేక మందికి పచ్చకామెర్లు వస్తాయి. దానికి కారణం నీటి కాలుష్యం. పచ్చకామెర్లు వచ్చిన వ్యక్తి విసర్జించిన మలమూత్రాలు, వాంతి పదార్థాలు తేలికగా కొట్టుకుపోయి చెరువులో, నూతుల్లో, కాలువల్లో, నదుల్లో కలుస్తాయి. ఆ నీటిని త్రాగడంతో ఆరోగ్యకరమైన వ్యక్తి కూడా అవలీలగా పచ్చకామెర్లకి గురవుతాడు. అందుకని నీటి కాలుష్యం జరగడానికి అవకాశం ఉందని భావించినప్పుడు త్రాగే నీరుని కనీసం 20 నుండి 30 నిమిషాలు మరగబెట్టి చల్లార్చి త్రాగాలి. అలాగే తినే పదార్థాల మీద ఈగలు దోమలు వాలకుండా చాలా జాగ్రత్త పడాలి. పచ్చకామెర్లు వచ్చిన వ్యక్తి మల విసర్జనకి వెళ్ళి వచ్చిన తర్వాత చేతిని డెట్టాల్తో శుభ్రం చేసుకోకుండా అదే చేత్తో ఇతరులకు తినిపిస్తే వారికి కూడా వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది. పచ్చకామెర్ల వ్యాధిలో మొదట్లో నీరసం కనబడుతుంది. ఈ వ్యాధికి సంబంధించిన వైరస్ క్రిములు శరీరంలో చేరిన 15 నుండి 35 రోజుల్లో వ్యాధి లక్షణాలు కలుగుతాయి. ఆ వ్యాధి లక్షణాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ముందు కామెర్లు బయటపడవు. కామెర్లు బయటపడటానికి 10 నుండి 15 రోజుల ముందు నుంచి నీరసంగా అనిపించటం, కొద్దిపాటి పనికే అలసిపోవటం, వికారం అనిపించి ఏదీ తినబుద్ధి కాదు, వాంతులు కూడా అవుతాయి. చాలామందిలో ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు, పైకడుపు నొప్పి, కడుపు బురం ప్రధానంగా ఉంటాయి. ఈ దశలో జ్వరం కూడా ఉంటుంది. ఈ జ్వరం వారం 10 రోజులు ఉండి తగ్గిపోతుంది. కొందరిలో కాలేయం పెరుగుతుంది. కుడి డొక్కలో నొక్కితే నొప్పి అనిపిస్తుంది. పైన చెప్పిన లక్షణాలు వారం 10 రోజులు కనబడిన తర్వాతే కళ్ళు పచ్చబడతాయి. అంతవరకు కళ్ళు పచ్చబడడం ఉండదు. అందుకని చాలామంది మామూలు జ్వరమనో నీరసమనో అనుకుంటారు. జ్వరం తగ్గే సమయానికి కళ్ళు పచ్చదనం కనబడుతుంది. కళ్ళు పచ్చదనం కనబడకముందే కొన్ని రోజుల ముందు నుంచి మూత్రం పచ్చగా వస్తుంది. మూత్ర పరీక్ష చేస్తే అందులో బైల్ పిగ్మెంట్స్ కనబడతాయి. రక్త పరీక్ష చేస్తే లివర్ టెస్ట్లు తక్కినవన్నీ దాదాపు నార్మల్గా ఉన్నా SGPT మాత్రం పెరిగి కనబడుతుంది. దాన్ని బట్టి కామెర్లు వస్తున్నాయని ముందుగానే నిర్ధారణ చేసుకోవచ్చు. అందుకని ఆకలి తగ్గిపోవడం, నీరసం, వికారం, వాంతులు, కుడిడొక్కలో నొప్పి, కొద్దిపాటిగా జ్వరం ఉండి కళ్ళు పచ్చగా లేకపోయినా కామెర్లు అవునా కాదా అని SGPT రక్త పరీక్ష ద్వారా ముందుగానే నిర్ధారణ చేసుకోవచ్చు. జ్వరం, వాంతులు తగ్గడంతో రోగి కులాసాగా ఉన్నట్లు కనిపిస్తాడు. ఆకలి కూడా పెరుగుతుంది. పచ్చకామెర్లు ప్రారంభ దశలోనే వికారం, వాంతులు, జ్వరం ఉంటాయి. తరువాత ఉండవు. పచ్చకామెర్లు ఉన్నా వికారం, వాంతులు తగ్గడంతో ఆహారం మామూలుగా తీసుకోవచ్చు. కొందరిలో పచ్చకామెర్లు త్వరగా తగ్గితే మరికొందరికి 4 నుండి 6 వారాలు పడుతుంది. రోగ నిర్ధారణ ఎలా చేయవచ్చో చూద్దాం. పచ్చకామెర్లు వచ్చాయా లేదా వస్తే ఎంత తీవ్రంగా ఉన్నాయని తెలుసుకోవడానికి లివర్ ఫంక్షన్ టెస్టులు తోడ్పడతాయి. సీరం బైల్రూబిన్, SGPT, ఆల్కలైన్ ఫాస్ఫటేజ్, వాండెన్బెర్గ్ టెస్ట్, TT, ZST, మూత్రం పరీక్ష మొదలైన టెస్టులు ఇన్ఫెక్టివ్ హెప్టైటిస్ నిర్ధారణకు తోడ్పడతాయి.
పచ్చకామెల్లి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రోత్రోంబిన్ టైం టెస్ట్ కూడా చేయవలసి ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా కాలేయం పరిస్థితిని తెలియజేస్తుంది. కొందరిలో లివర్ బయాప్సీ అవసరమవుతుంది. ఎవరికి ఎంతవరకు టెస్టులు అవసరమో రోగి పరిస్థితి చూసి డాక్టర్లు నిర్ధారిస్తారు. ఇన్ఫెక్టివ్ హెపటైటిస్కి సంబంధించి పచ్చకామెర్లు వచ్చిన వారిలో కొందరికి కళ్ళు పచ్చబట్టమే కాకుండా ఒళ్ళు కూడా విపరీతంగా దురద అనిపిస్తుంది. విరోచనం తెల్లగా అవుతుంది. కానీ విరోచనం తెల్లగా అవడానికి ఇన్ఫెక్షన్ వల్ల కాలేయం కణాలు ఉబ్బి పసరకు సంబంధించిన కాలువల్ని మూసివేయడం లేదా ఇన్ఫ్లమేటరీ సెల్స్ పసర కాలువల్లో చేరిపోయి కాలేయంలో పసరు ప్రయాణించకుండా అడ్డుపట్టడం కారణం. వ్యాధి తీవ్రత తగ్గడంతో కాలేయం కణాలు మళ్లీ మామూలు సైజుకు వచ్చి పసరు తేలికగా ప్రయాణిస్తుంది. దాంతో విరోచనం మామూలు రంగులోకి వస్తుంది. రక్తంలో కూడా బైలిరుబిన్ శాతం త్వరితంగా తగ్గడం మొదలవుతుంది. పచ్చకామెర్లకు వైద్యం ఏమిటి? అక్యూట్ ఇన్ఫెక్టివ్ హెపటైటిస్కు సరైన చికిత్స లేదు. దానికి కారణం వైరస్ని నిర్మూలించేందుకు ఇంతవరకు సరైన మందు లేదు. అయినా రోగి ఇతరత్రా తగిన జాగ్రత్తలు తీసుకుంటే తేలికగా కోలుకుంటాడు. పూర్తి విశ్రాంతి. కామెర్లు మొదటి దశలో నీరసం, జ్వరం ఉంటాయి. పచ్చకామెర్లు ఇంకా ఎక్కువగా కనపడవు. అయినా ఈ దశలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. బయట తిరగడం, ఊళ్ళు వెళ్లడం పనికిరాదు. తిరిగిన కొద్దీ కామెర్లు పెరగడం, తగ్గకపోవడం జరుగుతుంది. ఎంత ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగాను తేలికగాను కోలుకోవడం ఉంటుంది. కామెర్ల విషయంలో రెస్ట్ చాలా కాలం తీసుకోవాల్సిందే. రక్తంలో సీరం బైలిరుబిన్ నార్మల్కు వచ్చే వరకు విశ్రాంతి అవసరం. ఎటువంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. వ్యాధి మొదటి దశలో వికారం, వాంతులు ఉండి ఏది తీసుకున్నా ఇమడదు. అసలు వికారం వలన ఏదీ తినాలని ఉండదు. ఇటువంటి స్థితిలో కేవలం కొబ్బరి నీరు, గ్లూకోజ్, పళ్ళరసం తీసుకోవడం మంచిది. కొందరు వీటిని తీసుకోలేరు. ఒకవేళ తీసుకున్నా వాంతి అవడం ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో నరానికి గ్లూకోజ్ ఎక్కించాలి. సాధారణంగా వారం రోజుల్లో వికారం, వాంతులు తగ్గిపోతాయి. ఇక అప్పటి నుంచి నోటి ద్వారా ఆహారం తీసుకోవచ్చు. మొదట్లో 2 నుండి 3 రోజులు నూకల జావ తీసుకున్నా ఆ తర్వాత మామూలుగా కూరలతో భోజనం చేయవచ్చు. సాధారణంగా జ్వరం తగ్గిపోయాక చక్కని ఆకలి వస్తుంది. ఇక అప్పటి నుంచి పప్పు, కూర, చారు వంటివి తీసుకోవచ్చు. ఆహారంలో మసాలాలు వాడకూడదు. కారం తక్కువగా వాడాలి. ఉప్పు మామూలుగా వేసుకోవచ్చు. కళ్ళు పచ్చగా ఉన్నా ఆకలి ఉంటే అన్నం తినవచ్చు. మాంసం తినేవారు గుడ్డు, మాంసం తీసుకోవచ్చు. అయితే అరుగుదల ఉన్నది లేనిది గమనించి తీసుకోవాలి. కారం మాత్రం ఎందులోనూ ఎక్కువ వాడకూడదు. కామెర్లు ఉన్నప్పుడు జీర్ణాశయంలో రక్తస్రావమయ్యే అవకాశం ఉంది. కారం మసాలాలు ఈ పరిస్థితిని మరింత ఎక్కువ చేయవచ్చు. చాలామంది కామెర్లు ఉంటే నెయ్యి, నూనె వాడకూడదు అనుకుంటారు. అంతవరకెందుకు, తలకి కూడా నూనె రాయకూడదు అనుకుంటారు. కానీ అదంతా అజ్ఞానం వల్ల అనుకోవడమే. కామెర్లు ఉన్నా తలకు నూనె రాసుకోవచ్చు. ఆహారంలో నెయ్యి, నూనె వాడవచ్చు. నష్టమేమీ ఉండదు. కొందరికి నెయ్యి, నూనెల వలన కడుపులో వికారం కలుగుతుంది. దానివల్ల ఆహారం తీసుకోలేకపోతారు. ఒకవేళ నెయ్యి, నూనె వంటివి వాడటం వలన ఆహారం ఎడల విరక్తి కలుగుతూ ఉంటే కొంతకాలం వాటిని బాగా తగ్గించి తీసుకోవడమో మానివేయడమో చేయాలి. అంతే తప్ప కామెర్లు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ క్రొవ్వు పదార్థాలు తీసుకోవడం మానవసరం లేదు. చాలామందిలో ఒక పొరపాటు అభిప్రాయం ఉంది. కామెర్లు కనబడుతున్నంతకాలం ఉప్పు కూడా వేసుకోకుండా కేవలం మజ్జిగన్నమే తినాలనుకుంటారు. కామెర్లు పూర్తిగా కనబడకుండా పోవడానికి 1-2 నెలలు పట్టవచ్చు. అంతకాలం కేవలం మజ్జిగన్నమే తింటారు. ఎంత ఆకలేస్తున్నా, అరుగుదల ఉన్నా కేవలం చప్పిడి మెతుకులతో కడుపు నింపుకుంటారు. అలా కఠిన పచ్యం చేస్తేనే త్వరగా కోలుకుంటామని అనుకుంటారు. కానీ ఇలా చేయడం తప్పు. కామెర్లు ఉన్నా ఆకలి, అరుగుదల ఉంటే మామూలుగా భోజనం చేయాలి. అలా భోజనం చేస్తేనే త్వరగా కోలుకుంటారు. కేవలం మజ్జిగన్నమే తింటే కాలేయం దెబ్బతింటుంది. కామెర్లు వచ్చినప్పుడు అర్థం లేకుండా చేసిన పచ్యానికి శాశ్వతంగా కాలేయం పాడయ్యే ప్రమాదం ఉంది. కూరలు, పప్పులు తినకపోవడం వలన ఫ్యాటీ లివర్ అనే పరిస్థితి తలెత్తుతుంది. కొందరిలోనే కామెర్లు ఉన్నప్పుడు కోమా పరిస్థితి తలెత్తుతుంది. హెపాటిక్ కోమా పరిస్థితి ఏర్పడిన వారు మాత్రమే ఆహారంలో పప్పులు, మాంసము వంటి మాంసకృతులు తీసుకోకూడదు. అలా కాకుండా ఆకలి, అరుగుదల ఉండి హాయిగా అనిపిస్తున్నప్పుడు అన్నీ తినాలి. అలా తింటేనే దెబ్బతినరు. ఆరోగ్యం త్వరగా కోలుకుంటుంది.
పచ్చకామెర్లు ఉన్నప్పుడు మద్యం పూర్తిగా నిషిద్ధం. మద్యం తీసుకుంటే కాలేయం ఇంకా దెబ్బతింటుంది. కామెర్లు వచ్చినప్పుడు కొందరు నిద్రపట్టడం లేదని మత్తుబిళ్ళలు వేసుకోవాలనుకుంటారు. కామెర్లు ఉన్నప్పుడు మత్తుబిళ్ళలు నిద్రబిళ్ళలు వాడకూడదు. కొందరు తలనొప్పి బిళ్ళలు, ఒళ్ళు నొప్పుల బిళ్ళలు, యాంటీబయాటిక్ మందులు డాక్టర్ సలహా లేకుండా వాడతారు. డాక్టర్ సలహా లేకుండా రోగి స్వంత వైద్యం చేసుకోకూడదు. చాలా మందులు కాలేయం మీద పనిచేసి కాలేయాన్ని దెబ్బతీస్తాయి, కామెర్ల నుండి కోలుకోకుండా చేస్తాయి. కామెర్లు ఉన్నప్పుడు ధూమపానం కూడా పనికిరాదు. ఈరోజు ఎపిసోడ్లో సాధారణ పచ్చకామెర్ల గురించి తెలుసుకున్నాం కదా, వచ్చే ఎపిసోడ్లో పచ్చకామెర్లకు చికిత్స గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Arinni kotta videos kosam maa channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.